దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినానికి నియమించబడ్డ వాక్య భాగము జకర్యా 5వ అధ్యాయము 3వ వచనము చూసుకుందాం. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళి శాపమే. చాలు, ప్రార్థన చేసుకుందాం. షహో భాషో నా సిన్ సెవేస్తా విధాన్ కత్తారు కారసి నాదకడికెరు వాషందల లీకర కుందర వాసీకర ఇరిందర ఇన్ సెవేస్తా గ్లోరీ హాలెలుయా స్తోత్రం. దయగల తండ్రి, నమ్మదగిన వాడా, నీకు వందనాలు. నా ఆత్మ నీ వశ్యములో ఉన్నది. ఏడంతల ఆత్మ నా మీద కుమరించి నా నోటి బోరుగా ఉండి నాతో మాతో మాట్లాడు ప్రభువా. ప్రపంచంలో ఎక్కడైతే ఈ సువార్త వింటున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ఏ ఒక్కరిని విడిచిపెట్టకు తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించు, నీ సన్నిధిలో స్థిరపరిచి ప్రభా మా అందరినీ కూడా నీ మహిమగా వాడుకోమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనము కృప కోల్పోయిన వారిని గుర్చి నేర్చుకుంటూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా కృప ఎవరు కోల్పోతున్నారో మనం నిశ్చయంగా మనము మరి వాక్య ప్రకారంగా చూసినప్పుడు ఎంతో మంది కృప కోల్పోయిన వారిని మనం చూస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా మరి కృప కోల్పోయిన తర్వాత మన గతి ఏంటి? ఎవరు కృప కోల్పోయేవాళ్ళు? దేవునికి స్తోత్రం. ప్రియులారు చూద్దాం, ముందుకు వెళదాం. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. హల్లెలూయా. నిన్నటి దినం మనం చూసాము ఏంటది, ఎగిరిపోతున్నటువంటి పుస్తకం. ఎగిరిపోతుంది, అది ఎక్కడ ఎగురుతుందంటే ప్రపంచం అంతటిలో కూడా అది ఎగిరిపోతుంది. ఈ ఎగిరిపోతున్నటువంటి ఈ పుస్తకము దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎవరి మీదకి వస్తున్నది? ఎవరు ఈ పుస్తకంలో ఉన్నవారు? ఎవరికి మనోవిలాపము, మనో దుఃఖము? దేవునికి స్తోత్రం. మహారోదన ఎవరికి కలగబోతుంది? దేవునికి స్తోత్రం. ఒకవేళ రాకడలో విడిచిపెట్టబడినట్లయితే నిజంగా ఆ యొక్క విలాపములోను, ఆ దుఃఖములోను, ఆ మనోవేదనలోను మనం ఉంటామేమో. అందుకనే వాక్యం ముందుగానే చెప్పి ఆ స్థితిలోకి వెళ్లకుండా కాపాడడానికి దేవుడు మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందులో మొదటి మెట్టు ఏంటంటే శాపము. హల్లెలూయా. భూమి అంతటి మీదకి శాపం అనేది వెళుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీకు నాకే కాదు, ప్రపంచమంతా కూడా ఈ శాపము నిండి ఉంది. అందుకనే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తున్నది. ఏమంటున్నాడు అక్కడ? అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 27వ వచనం. కనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకును దాని మీద యెహోవా కోపము రగులుకొనెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమంటున్నాడు? కనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొని. దేవునికి స్తోత్రం. ఇది భూమి అంతటి మీదకి వెళ్ళు శాపమే. ఎందుకంటే దేవుని కోపము రగులుకుంటూ వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మానవుడు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినడో, ఆజ్ఞలు నెరవేర్చడో, దేవుని చిత్త ప్రకారంగా నడవడానికి ఇష్టపడడో, అప్పుడే ఆ యొక్క కుటుంబము మీదకి, ఆ మనిషి మీదకి, ఆ సమాజం మీదకి, ఆ దేశం మీదకి, ప్రపంచం అంతటి మీదకి కూడా శాపం అనేది రాబోతున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కనుక అంటున్నాడు, కనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములు అన్నిటినీ ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీద మహావిలాపము, మహారోదన, మనోదుఖము, ఈ మూడు కూడా మరి ప్రపంచానికి
కలగబోతున్నాయని వాక్యం సెలవిస్తున్నది. దాని నుండి తప్పించుకోవడానికి మనము కృపలో ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. బహుశా ఇప్పుడు నీకేమీ కలగకపోవచ్చు, కానీ కృప కోల్పోయిన రోజుని ఈ సంఘటనలన్నీ కూడా నీ మీదికి రాబోతున్నాయని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. అందులో ఏమంటున్నాడు, యెహోవా తన కోపోద్రేకము చేతను అత్య ఉగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేశాను. దేవునికి స్తోత్రం. పరదేశము పాలు చేశాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. వెళ్ళగొట్టి తనలో నుండి వారిని ఏం చేయబోతున్నాడు, వెళ్ళగొట్టి వేయబోతున్నాడు, తీసివేయబోతున్నాడు. ఇక తనలో ఉండడానికి వారికి అర్హత లేదు. నేను దేవునిలో ఉన్నాను అని చెప్పుకోవడానికి కూడా మనకు అర్హత లేకుండా దేవుడు తన ఉగ్రతను మన మీద కుమ్మరించబోతున్నానని నిశ్చయముగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. 28:15 నుంచి కొన్ని వచనాలు చూద్దాం చూడండి. 28 నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడదువు, పట్టణములో నీవు శపించబడదువు, పొలములో నీవు శపించబడదవు, గంపయు పిండి పిసుకు నీ తొట్టేయు శపించబడును, నీ గర్భఫలము నీ గర్భఫలము, నీ భూమి పంట నీ భూమి పంట, నీ ఆవులు నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, నీవు లోపలికి వచ్చినప్పుడు శపించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత, నీవు నన్ను విడిచి చేసిన దేవుడు చెప్పినటువంటి మరి మాటలు వినకుండా, దేవుడు చెప్పినటువంటి మరి ఆ యొక్క ఆజ్ఞలు నెరవేర్చకుండా ఒకవేళ నీవు ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, నిశ్చయముగా ఈ శాపము నీ మీదికి రాబోతున్నది. ఏ రీతిగా శపించబడబోతున్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు, నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత, నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత, నీవు హతము చేయబడి, నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు, వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకొను కార్యములన్నిటి, నీవు చేయబోను కార్యములన్నిటిని అన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును, యెహోవా శాపమును కలవరమును గద్దింపును, గద్దింపును నీ మీదికి తెప్పించును, నీ మీదికి తెప్పించును. హల్లెలూయా. భూమి అంతటి మీదికి శాపము వెళ్ళబోతున్నది. ఆ శాపము ఎలా ఉంటుందో దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. నీవు శపించబడబోతున్నావు. ఏ రీతిగా, నన్ను విడిచావు, విడిచి ఏం చేస్తావు, లోకాన్ని హత్తుకున్నావు, లోకాన్ని హత్తుకుని లోక ఆశల తట్టు తిరిగావు, లోక కోరికల తట్టు తిరిగావు, లోకమును అనుసరించి వెళ్ళావు కనుక శాపం అన్నది మాత్రమే నీకు మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. యాసావును కూడా దేవుడు ఏం చేశాడు, శపించాడు. దేవునికి స్తోత్రం. జాస్తత్వాన్ని దేవుడు తీసేశాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎప్పుడైతే జాస్తత్వం అతని దగ్గర తీయబడిందో ఆశీర్వాదాలు అన్నవి యాసావుకి మిగలలేదు. హల్లెలూయా. అంటే డబ్బు లేదా యాసావుకి, ఉందా? దేవునికి స్తోత్రం. మందలున్నాయా? ఉన్నాయి. దేవుని స్తోత్రం. పిల్లలున్నారా? అన్నీ ఉన్నాయి. మరి ఎట్లా శాపం అయ్యింది? మనం అడిగేది ఏంటి, దేవా మమ్మల్ని ఆశీర్వదించు, దీవించు, మాకు పెద్ద బంగ్లా కావాలి, పెద్ద పెద్దగా ఉండాలి, పెద్ద ఇది ఉండాలి, అది ఉండాలి, పెద్ద కారు ఉండాలి, పెద్ద బస్సు ఉండాలి, ఎన్నెన్నెన్నెన్నెన్నో దేవుని సన్నిధిలో మనం అడుగుతూనే వస్తున్నాం. అయితే మరి ఇవన్నీ కలిగిన రోజున మనం ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాము, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, నిశ్చయంగా మిమ్మల్ని దేవుడు దీవించాడు, మీకేం కొద్దు ఉందండి, ఏం తక్కువ ఉందండి, అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదాలు మీ అంటున్నాం. అయితే ఏంటి అర్థం ఏంటి, యాసావు కూడా అన్నీ ఉన్నాయి కదా, కానీ ఎక్కడ శపించబడ్డాడు? హల్లెలూయా. ఉపయోగం లేదు. అంజూరపు చెట్టు ఎలా కనపడుతుందమ్మా, పాచగా, అబ్బా
బంగళాల స్థలాల మీద స్థలాలు, ఇంకా వివరించలేనంత ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ దేవునిలో మాత్రమో ఎందుకు పనికిరాని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీవి లోకంలో ఎంత సంపాదించినా కృపను కోల్పోయినట్లయితే నీ గతి శాపము దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారు, నువ్వు అనుకుంటున్నావు నేను బాగా ఆశీర్వదించబడ్డాను, నాకేం కొదువు లేదు, మంచి ఉద్యోగం, మంచి ఆస్తి, మంచి ధన సంపద నాకిక ఈ లోకములో కావలసినంత కూడా దేవుడు నాకు ఇచ్చాడు, నాకేం కొదువు ఉన్నది. హల్లెలూయా. నేనేం చేయకుండా ఇంత దీవించబడ్డానని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవునికి స్తోత్రం, అన్ని విషయాల్లో కూడా నువ్వు శపించబడి ఉన్నావని. హల్లెలూయా. దేవుని పొలములో నువ్వు శాపగ్రస్తుడు అయి ఉన్నావు. దేవునికి స్తోత్రం. పొలములో శపించబడదు, గంప శపించడం, పిండి పిసు తొట్టి శాపము, అన్ని శాపమే. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అసంబంధమైన దేనిని దేవుడు నీ దగ్గర నుంచి ఆశించటం లేదు, అడగటం లేదు కూడాను. ఆయనకి కావాల్సింది పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ లోకంలో నీకెంత ఎక్కువ కలిగితే అంతగా దేవునిలో నువ్వు ఉన్నత స్థలము ఆక్యుపై చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు చూడండి, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చేయ వరకు, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింప చేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. నువ్వు స్వాధీనపరచుకొనవలసిన దేశం ఎక్కడుంది? ఈ లోకంలో లేదా? హల్లెలూయా. నీవు స్వాధీనపరచుకొను దేశంలో నీవుండకుండా దేవుడు నిన్నేం చేయబోతున్నాడంటే శపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, క్షీణింప చేయ వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును, యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. హల్లెలూయా. ఇవి దేవుడిచ్చినటువంటి శాపాలు, అవి తెగుళ్ళు, దేవుడిచ్చిన తెగుళ్ళివి. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఈ ప్రకారముగా దేవుడు నిన్ను శపించబోతున్నాడు. కారణం, నువ్వు దేవునికి విరోధంగా నడుస్తున్నావు, దేవుడిచ్చిన ఆజ్ఞలు నువ్వు చేయటం లేదు, దేవుడు చెప్పినటువంటి మాటలు నీకు అక్కర్లేదంటున్నావు, విచ్చలివిడిగా నీ ఆలోచన చొప్పున నడిచి వెళ్ళిపోతున్నావు. కానీ ఈ శాపం నీకు వస్తాదన్న సంగతి నీకు తెలియకపోయింది. దేవునికి స్తోత్రం. యజ్జా ఇదంతా మీరు చదివితే ఎంతటి భయంకరమైన శాపాలంటే, దేవునికి స్తోత్రం. ప్రియులారు, నీ తలపైన ఆకాశం ఎలాగుంటదంట? ఎత్తడి వలె ఉండును. నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఈరోజు దేవుడు ప్రపంచమంతటికి కూడా ఈ శాపాన్ని విడుదల చేశాడు. హల్లెలూయా. వెలపట లోపట వ్రాసిన దానిని బట్టి శాపం అనేది, ఎవరైతే దేవునికి విరోధంగా వెళ్తున్నారో, దేవుని మాట వింటలేదో, దేవుని ఆజ్ఞలు నెరవేర్చటలేదో, వారికి ఈ శాపములన్నీ కూడా సంభవించబోతున్నాయని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. యెషయా 24:6 చూద్దాం. యెషయా 24:6 శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శాపము దేశమును నాశనము చేసింది. దేవునికి స్తోత్రం. శాపము ఒక విధంగా పాపము. మానవుడు ఎప్పుడైతే పాపము తట్టు తిరిగి పాపాన్ని అనుసరించి నడవటం మొదలు పెడతాడో,
పాపము వాని మీద ఏలుబడి చేస్తుందో, దేవునికి స్తోత్రం ప్రియులారా, అప్పుడు దైవత్వం అన్నది ఏమైపోయిందంట, కొద్ది అయిపోయిందంట. చాలా కొద్ది మంది, ఇంత పెద్ద మందిరములో ఒక వ్యక్తి కూడా నీతిమంతుడు ఉన్నాడంటారా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? శాపము దేశమును నాశనము చేయుచున్నది. పాపం అనేది మనుషులను దేశము నాశనం చేస్తుందంట. దేవుని పాపం అన్నది దేశములో ఉన్న మనుషులను నాశనము చేసేస్తుంది, వారిని దేశములో ఉండకుండా వెళ్ళగొట్టేస్తుంది. దేశం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? పరలోకమా? కైలాసమా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు మనం మందిరంలో ఉన్నాం. పాపము మనలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనము? దేవునిలో నుండి వెళ్ళిపోతాం. అంటే నువ్వు ఇక్కడే కూర్చుంటావు, కూర్చోడం ఇక్కడే, మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాపంలోకి వెళ్ళిపోద్ది. చూపు ఎక్కడికి వెళ్ళిపోద్ది? పాపం దగ్గరికి వెళ్ళిపోద్ది. మాటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పాపంలోకి వెళ్ళిపోతున్నాయి. మనస్సు పాపమే, మాట పాపమే, చూపు పాపమే. దీన్ని బట్టి నువ్వు దేవునిలో నుండి తొలగించి వేయబడుతున్నావు, దేవునిలో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటంటే నీకు తెగులొచ్చింది, నీకు తెగులొచ్చింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏ తెగులొచ్చింది? పాపపు తెగులొచ్చింది. ఎప్పుడైతే పాపపు తెగులొచ్చిందో దేవునిలో నుండి బయటకు వెళ్ళిపోతున్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గెహజీ దేవునిలోనే ఉన్నాడు, దేవుని ప్రవక్త పక్కనే ఉన్నాడు, ప్రవక్త దగ్గరే ఉన్నాడు. ఏమొచ్చింది గెహజీకి? తెగులొచ్చింది. దేవునికి స్తోత్రం. పాప తెగులు వచ్చింది. పాప తెగులు రాగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాపము దగ్గరికి వెళ్ళిపోయాడు. పాపాన్ని ఏం చేశాడు? దాచుకున్నాడు, ఇంట్లో పెట్టి దాచుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాపాన్ని దాచుకున్నాడో వానికి కుష్టొచ్చేసింది. కుష్ట రాగానే వాడు ఏమైపోయాడు? దేవునిలో నుంచి బయటికి వెళ్ళిపోయి తన జనాంగం అంతటికి కూడా అదే కుష్టు వ్యాధితోటి బాధను అనుభవించే శాపాన్ని పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితము, తన వంశం అంతా కూడా కుష్టుతోటే మిగిలిపోయింది. సహోదరి సహోదరుడా, దేవుని మాట వినకపోతే, ఆజ్ఞలు నెరవేర్చకపోతే మనలో కూడా పాపకుష్టు ఉన్నది. కనుక నువ్వెంతగా దేవా దేవా అన్నా సరే దేవుడు మాత్రము ఒకవేళ నీ మాట ఆలకించి చెయ్యొచ్చేమో, కానీ దేవునిలో మాత్రము నీకు అర్హత లేదు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? దాని నివాసులు శిక్షకు పాత్రులైరి, శిక్షకు పాత్రులైరి, దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కొద్దిగానే. ఇందులో నిజమైన దైవ సేవకులు, దేవుని యొక్క బిడ్డలు కొద్ది మందేనంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. మనమేమనుకుంటున్నామంటే మేము దేవునిలోనే ఉన్నాం, దేవునితోటే ఉన్నాం, దేవుడు లేకుండా మేమెందుకు చేస్తామండి? ఆయన అనుమతి ఇచ్చాడు, మేము చేస్తాం. ఆయనే కదా మాకు ఇది ఇచ్చాడు, ఆయన ఇవ్వకపోతే జరుగుండేదా అని మనం అనుకుంటున్నాం. కానీ అది దేవునికి ఇష్టమో లేదో అన్న దాని గురించి మనము ఆలోచన కలిగిలేం. దేవుడు నిజంగా ఇలా చెప్పాడా, వాక్యంలో ఇలా మాట్లాడాడా అన్న జ్ఞానం మనకి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. 43:28 చూద్దాం. 43:28. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్ర పరిచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. దేవునికి స్తోత్రం. అందుకొరకు నేనేం చేశాను? నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్ర పరిచాను. కారణమేంటి? దేశంలో శాపం వచ్చినందువల్ల. దేవుని స్తోత్రం. ప్రతిష్ఠించబడిన వారిని, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారిని కూడా దేవుడు ఏం చేశాడంట? అపవిత్ర పరిచితిని, యాకోబును శపించితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలును, అభిషక్తుని ఏం చేశాను నేను?
దూషణ పాలు చేశాను. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని మాట జాగ్రత్తగా వినకపోతే నీ నిమిత్తములు యాజకులు కూడా నశించిపోబోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠితులైన వారు కూడా పనికి రానట్టుగా అపవిత్రపరచబడుతున్నారు. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన పాపాన్ని బట్టి, మన శాప హృదయాన్ని బట్టి అనేక మందిని ఏం చేస్తున్నాం మనము? అపవిత్రపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. దూషణ పాలు చేస్తున్నాం. నీ నిమిత్తము అభిషిక్తులైనటువంటి వారు దూషణ పాలు అవుతున్నారు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు క్రియలు, తప్పుడు జీవితాన్ని బట్టి ఇక్కడ అభిషేకించబడిన వారికి కూడా దూషణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా కూతురు మంచిది కాదనుకుందాము, చెడ్డ పనులు చేస్తుంది. చూసిన వాళ్ళు ఏమంటారంటే, ఎవరి కూతురు అండి ఇది అంటారు. అంటారు కదా పలానా, అదా దానికి తగ్గదిలాగుందే దీని కూతురును అంటారు. గబుక్కుని లోకం ఏమనేస్తుంది వెంటనే? ఖచ్చితంగా మన బిడ్డలు తప్పుడోళ్ళైనప్పుడు ఖచ్చితంగా ఎవరికి వస్తుందా నిందా? తల్లిదండ్రులకు వస్తుంది. మొట్టమొదట తల్లిదండ్రులను అంటారు. వాళ్ళు సక్కనైన వాళ్ళకి వీళ్ళు ఎందుకు ఇలాగవుతారు అంటారు. ఒకవేళ ఒక రెవిడీ వాడు ఉన్నాడు అనుకో, ఆ తల్లిదండ్రులకి బుద్ధి అనేది లేదా? ముందు ఎక్కడికి వెళ్తుంది? అక్కడికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దూషణ పాలవడానికి మూల కారణం ఎవరు? మనమే. మనల్ని బట్టి దేవునికి ఇజ్రాయెల్ ఎవరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరికి అవమానం కలుగుతుంది? మనం చేసేటటువంటి అపవిత్ర క్రియలను బట్టి, మనం చేసేటటువంటి అపవిత్రమైన జీవితాన్ని బట్టి దేవునికి అవమానం కలుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. క్రైస్తవులందరూ ఇంతే, ఈడ జీవితాలు ఇంతే, ఈడ బతుకులు ఇంతే, ఈడ మాట ఎవరు వినొద్దు, వినకూడదు కూడా. వింటేలే నాశనానికి వెళ్తాం మనం. ఆడ ఒక్కడు కూడా మంచోళ్ళు ఉండరు అంటారు. దాన్ని బట్టి ఎవరికి దూషణ? ఇజ్రాయేలుకు దూషణ వస్తుంది. దేవునికి స్తోత్రం. అభిషక్తునికి దూషణ. దేవునికి స్తోత్రం. ప్రియులార, ఈరోజు నా సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడి మన జీవితాన్ని మార్చుకుని దేవునికి అవమానం కలగకుండా మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యిర్మీయా 29:19 చూద్దాం. యిర్మీయా 29:19. కనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు, భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. కనుక నేను ఖడ్గము చేతను, ఖడ్గము చేతను, క్షామము చేతను, క్షామము చేతను, తెగులు చేతను, తెగులు చేతను వారిని హింసించు, వారిని హింసించుచు, భూరాజ్యములన్నిటిలో, భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు, వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేను వారిని తోలివేయు జనులందరిలో, నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను, శాపాస్పదముగాను, విస్మయ కారణముగాను, విస్మయ కారణముగాను, అపహాస్యాస్పదముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగించుచున్నానని, వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కారణమేంటి? నేను యెరూషలేములో ఉండి బబులోనుకు చెరగొని పోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞ ఆలకించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడంట? శాపాస్పదముగాను, నిందాస్పదముగాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఖడ్గానికి, క్షామానికి, తెగులుకి, ఈ మూడిటికి కూడా ఇప్పుడు దేవుడు మనల్ని అప్పజెప్పదు. మహా విలాపము, రోదన, మనోదుఃఖము, అది మామూలు మాట కాదు. ఒక మనిషి లేదా ఒక తల్లికి ఒక కుమారుడు ఈ రీతిగా చనిపోతే, ఒక కుటుంబము ఈ రీతిగా నాశనమైతే, ఆ కుటుంబంలో ఏం మిగులుతుందమ్మా? విలాపాలు, మనోదుఖాలు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా నీ ఇంటికి రావడానికి మూల కారణం ఏంటి అంటే, నీ కుటుంబంలో కలుగుతున్నటువంటి శాపము, పాపము. ఆ పాపాన్ని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవునికి స్తోత్రం, శిక్షకు అప్పజెప్తున్నాడు. కనుక దేవుడు ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను గైకొనండి, నా ఆజ్ఞలు గైకొనండి. దేవునికి స్తోత్రం. అందుకే మనం దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే మహారోదన, విలాపము చేయవలసిన పరిస్థితులు వస్తాయని
వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. నీవు నేను కూడా బహు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. నేను నిన్నటి పేపర్లో చూశాను, ఒక 6 సంవత్సరాల అమ్మాయిని ఇక్కడి నుంచి అక్కడి నుంచో ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయి ఒక స్థలానికి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఆ పిల్లని మరి వాడు పాడు చేసి తింటే గట్టిగా కేకలేసిందంట. గట్టిగా కేకలేసి ఏడ్చేసరికి వెంటనే వాడు ఏం చేశాడంటే ఆ పిల్ల మీద కిరోసిన్ వేసేసి అంటబెట్టేశాడు. దేవునికి స్తోత్రం ప్రియులార. ఈరోజు జరుగుతున్నటువంటి పాపాలు, అక్రమాలు, దేవునికి స్తోత్రం, ఎవరో బిడ్డది, ఆ బిడ్డను వాడు పట్టుకుపోయి ఎంత భయంకరమైన క్రియలకు వాడుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు శాపం అన్నది ఎన్నటికీ వారి మీద నుండి పోదు. దీనికి మూల కారణం దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం. వాడికి ఎవడు నేర్పించాడు? ఈరోజు ఇంత బోధన్న కాడే ఇంకా మనము పాపము చేస్తూనే ఉన్నాం, ఇంకా అపవిత్రతలోకి వెళ్తున్నాం. ఈ పాపానికి ప్రతిఫలము ఒకరోజు ఇలా అనుభవించాలన్న సంగతి నిజముగా మనకి తెలిస్తే అలాంటి పాపము చేయడానికి ఆస్కారము ఉండదు. ఈరోజు ఒక భయంకరమైన పరిస్థితి భూలోకంలోకి వచ్చి కూర్చుంది. కళ్ళు మూసుకుపోయి జనాలు పాపములో పడుతున్న సంఘటన వారు గ్రహించకుండా వారి శాపానికి మూలకారకులు అవుతున్నారు. అందుకే దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను వారిని నేను హింసించుచు, భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును, ఇటు అటు చెదరగొట్టుదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నీకేం రోగం వచ్చిందిరా అంటారు. కోపం వచ్చిన వెంటనే అంటారు, ఏం రోగం వచ్చిందిరా నీకు, ఏం జడ్డురా నీది అంటారు. దేవునికి స్తోత్రం. కోపము ఆ యొక్క దేవునితో వారి యొక్క క్రియలను బట్టి ఉగ్రత దేవుడు ఏం చేస్తున్నాడంటే తీర్చుకుంటున్నాడు. శాపాస్పదముగా చేసి వారిని శాపానికి దేవుడు అప్పజెప్తున్నాడంట. నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబం దేవునిలో ఉండాలి అంటే నిశ్చయముగా దేవుని ఆజ్ఞను నువ్వు గైకొనాలి. లేదా ఎగిరిపోతున్నటువంటి పుస్తకములో ఈ శాపగ్రస్తమైన స్థితిలో నీవు కూడా ఉండబోతున్నావని వాక్యం సెలవిస్తున్నది. దేవుని స్తోత్రం. నీవు చేసినట్టే నీకు చేయబడతాది. అందుకే జాగ్రత్త పడాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యిర్మీయా 8:3. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం. అందరూ పోగా శేషం మిగులుతుంది అన్నాడు. శేషము కూడా ఏ స్థితిలో ఉంది అక్కడ? శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశములు. దేవునికి స్తోత్రం. శేషించిన వారిలో చెడ్డ ఎవరిళ్ళు? చెడ్డ వంశం. దేవునికి స్తోత్రం. వీళ్ళకంట జీవముద్దంట. ఉన్నదే 2% కిరస్తాని జాతి. వీటికి ఇవి కూడా జీవం కోరుకోవటం ఏం కోరుకుంటున్నాయి? మరణము కోరుకుని అందరికన్నా తక్కువగా చేస్తానన్నాడు. ఎందుకు చేస్తానన్నాడు మనల్ని? ఎందుకు తక్కువ జనముగా చేస్తానన్నాడు? హల్లెలూయా హల్లెలూయా. మీరు నా ఆజ్ఞలు గైకొని నా చిత్త ప్రకారంగా మీరు నడుచుట లేదు గనుక నేను మిమ్ములను అందరికన్నా తక్కువగా చేసేస్తానన్నాడు. 2% చేసేసాడు. ఈ 2% లో కూడా జీవమును కోరుకునే వారు ఎవరూ కూడా కనబడటలేదు దేవునికి. హల్లెలూయా. జీవమునకు ప్రతిగా మరణాన్ని కోరుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం ప్రియులారా. జాగ్రత్త పడి నిజముగా నువ్వు దేవునిలో ఉన్నావా లేదా పరీక్షించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని తట్టు తిరగాలి. నువ్వు నా తట్టు తిరుగుతావు, నేను ఈ రాత్రికి చనిపోతాను, దేవుడు నన్ను తీసేసుకుంటాడు అనుకుంటాను, ఈరోజు దేవుడు నన్ను పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను, అప్పుడు మీరు ఎవరిని పట్టుకుంటారు?
నెక్స్ట్ పాస్టర్ గారు ఎవరు ఆయన పట్టుకుందాం అనుకుంటున్నారా? అందుకే దేవుడు అంటాడు, మీకు జీవం అక్కర్లేదు, ఏం కావాలి మీకు? మరణమే కావాలి. ఎంత వరకు మనుషులు తట్టే చూస్తున్నారు కానీ మీరు నా తట్టు. దేవునికి స్తోత్రం. ఆంటీ గారు చూడటం లేదుగా, ఆంటీ గారు చూస్తే కొంచెం భయం, కానీ ఇప్పుడు చూడటం లేదు కాబట్టి నా పనేదో నేను చేసుకుంటాను అనుకుంటావు. అంటే నువ్వు ఏది ఆలోచన కలిగి ఉన్నావు, జీవాన్నో మరణాన్నా? దేవునికి స్తోత్రం ప్రియులారు. అందుకే ఈ శేషించినటువంటి చెడ్డ వంశపు వారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా, చెడ్డ వంశములో శేషించిన వారు జీవముద్దంట వీడికి ఏం కావాలంట? మరణమే కావాలంట. మరణము కావాలంటే దేవుని ఆజ్ఞ మనము నెరవేర్చకపోవటమే మరణానికి మూల కారణం. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. జీవమునకు ప్రతిగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు? ఆ శేషించిన వాళ్ళలో కూడా దైవత్వం అన్నది లేదు, దైవత్వం అన్నది లేదు గనక దేవునికి స్తోత్రం వారికి మిగిలింది మరణమే. దేవునికి స్తోత్రం ప్రియులార. మరణం అంటే ఏంటి? 44:22 చూద్దాం. 44:22 యెహోవా మీ దుష్ట క్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశాను. దేవునికి స్తోత్రం. యెహోవా మీ దుష్ట క్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాడు. ఇప్పటి రేపటిలో కూడా కుటుంబాల్లో సమాధానం అన్నది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఆ ఇంటిలో మనుషులు ఉన్నట్టుగానే ఉండదు. అక్కడ కూడా ఈ మనిషి వచ్చి మనిషితో ఏంటి అని మాట్లాడుకునే రోజులు కూడా ఇప్పుడు లేవు. దీనికి మూల కారణం ఆ సమాధానం, ఆ సంతోషాన్ని కూడా కుటుంబంలో మనం ఏం చేస్తున్నామో పోగొట్టుకుంటున్నాం. ఎందుకు? దీనికి మూల కారణం ఏంటి? దేవునికి స్తోత్రం ప్రియులారా. మనము దేవునితో ఎలాగైతే సంతోషంగా లేమో అలాగే లోకానుసారంగా చూస్తే కూడా మనము దేవునితో అటాచ్మెంట్ అయ్యి లేనట్టుగానే ఈ భూలోకములో కూడా తండ్రికి తల్లికి పడదు, కుమారునికి తండ్రికి పడదు, కుమారుడికి కుమార్తెకి పడదు, ఎవరికి ఎవరికి కూడా పడని స్థితికి వచ్చేసాం. ఎవరికి ఎవరికి కూడా ప్రేమ లేని స్థితికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఇంత క్రితం కొంతమందిని చూస్తాను ముసలోళ్ళు, ఎవరు మన లక్ష్మమ్మ లాంటి వాళ్ళని, వాళ్ళు పూర్వకాలం ఉన్న ముసలోళ్ళు గనక మన అక్కొచ్చి ఆమె దగ్గరికి వస్తే ఆమె వెళ్ళి ఆమెకు ఆపరేషన్ చేయించి ఆ రోజంతా ఉండి ఆమెని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని ఎంతో హ్యాపీగా వండి పెడుతుంది. కానీ ఈ రోజుల్లో అలాంటి కనీసం వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూతుళ్ళు ఉన్నారా? మమ్మీ నాకు టైం ఉండదు మమ్మీ, ఏదో అక్కడ దించడం అయితే దించేస్తాను కానీ ఎవరి కాళ్ళలో పట్టుకుని వచ్చేసే ఇంటికంటారు. అంత ప్రేమ, అంత విధానం ఈ రోజుల్లో చూపించేవాళ్ళు మనుషుల్లో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆ ప్రేమ లేదు. కొడుకు తల్లిని చూడాలనే కోరిక ఇప్పుడు లేదు. ఆమె ఉంటుందిలే, ఏమవుతుంది, సస్తదో బతుకుతుందా, మేము బిజీగా ఉన్నాం, వాళ్ళని చూడడానికి మాకు అవకాశమా ఇప్పుడు అనే రోజుల్లోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఆ భార్య భర్తలు కూడా ఎప్పుడు అయిపోయింది, వీళ్ళ గోలేడిది వాళ్ళ గోలాడిది, ఆడ సమయం ఆడది ఇడు సమయం వెళ్తాయి. దేవునికి స్తోత్ర. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఎటువంటి శ్రమ అనుభవిస్తున్నాడు మానవుడు? ఎందుకిది? ఏంటి జరుగుతున్న విషయం? ఏంటి ఈరోజు భూమి అంతటి మీదకి ఎగురుతున్న పుస్తకం ఇది, శాపాస్పదమైన పుస్తకము. ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఎగురుతానే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా మీ దుష్ట క్రియలను చూచి మీరు చేసిన హేయ కృత్యములను ఎంచి మీ దుష్ట క్రియలను చూచి మీరు చేయుచున్న హేయ కృత్యములను చూచి ఇకను సహింపలేకపోయాను గనుక ఇకను సహింపలేకపోయాను
కనుక నేడున్నట్లుగా నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఈ దేశము పాడుగాను ఎడారిగాను ఎడారిగాను శాపాస్పదముగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశాను నిర్జనముగాను ఆయన చేశాను. హల్లెలూయా హల్లెలూయా. నిర్జనం మనిషి ఉండి కూడా లేనట్టుగానే లోకం ఉంది ఈరోజు. దేవునికి స్తోత్ర. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏ కాలంలో జీవిస్తున్నాం? ఎగిరిపోతుంది పుస్తకం, సమాధానం లేని పుస్తకం. దేవునికి స్తోత్ర. అక్కడ ఏం జరుగుతుందంట? మహా విలాపము, రోదన. రోదన అనేది హృదయ అంతర, నా హృదయం రోదిస్తుందండి. నా జీవితానికి సమాధానం అన్నది లేదు, నెమ్మదన్నది లేదు. నేను బ్రతికున్నానే కానీ చనిపోయిన దానికన్నా అద్వైతమైన జీవితం అండి. నాకు అందరూ ఉన్నారు కానీ ఏమీ లేని జీవితంలో నేను జీవిస్తున్నానని రోదిస్తున్నది ఆత్మ, రోదిస్తున్నది మనస్సు, రోదిస్తున్నది హృదయము. దేవునికి స్తోత్ర. సహోదరి సహోదరుడు, ముందు లాంటి కాలం ఇది ఇప్పుడు కాదు. ఎందుకు? యుగ అంతములోకి వచ్చాం. యుగాంతములో మానవుల యొక్క స్వార్థత, మానవుల యొక్క స్వభావాలు ఈరోజు భయంకరంగా మారిపోయి ఉన్నాయి. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఎవరికి విలాపం, ఎవరికి రోదన, ఎవరికి దుఃఖము? దేవునికి స్తోత్రం. దేశంలో నివసిస్తున్నటువంటి వారికి. అందుకే దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి 18వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. 18:16-17 వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకై తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా ఉండుటకై తమ దేశమును పాడుగా చేసుకుని ఉన్నారు. దాని మార్గము నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తలవూచును. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను. వారి ఆపత్తిన మందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును. దేవునికి స్తోత్రం ప్రియులార. అందుకే అన్నాడు వారు ఎల్లప్పుడు అపహాస్యాస్పదముగా ఉండుటకు ఎవరు పాడు చేశారు? దీన్ని ఎవరు పాడు చేశారు? ఎవరికి? వాళ్లే పాడు చేసుకున్నారు. దేవుని మాట వినక, దేవుని తృణీకరించి, దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ తమ జీవితాలు తామే పాడు చేసుకుంటున్నారు. ఎవరో కాదు. దేవునికి స్తోత్రం. తమ ఆశలు, తమ కోరికలు, తమ ఉద్దేశాలు చొప్పున తాము నడుచుకుంటూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నట్టుగా వాక్యం మనతో తెలియపరుస్తుంది. సహోదరి సహోదరుడ, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఈనాడు మనుషుల్లో కనబడటలేదు. కనుక ప్రపంచం అంతయు కూడా శాపం అనేది ఏలుబడి చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తుంటే ఎంతో శాపాస్పదంగా దేశం ఇప్పుడు మనకి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఏహెజ్కేల్ 2:9-10 చూద్దాం. ఏహెజ్కేలు 2:9-10 నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరు రోదిస్తున్నారు? ఎవరు రోదించేదెవరు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేశము, ప్రపంచము ఇప్పుడు రోదిస్తున్నది. ఎక్కడా సమాధానం లేదు, ఎక్కడా నెమ్మది లేదు. ఒకడు ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ కూడా వానికి దేవుని స్తోత్రం. ఆమోసులో చెప్తున్నాడు కదా ఒక మాట చూద్దాం. మనుషులకు కూలి దొరకక ఉండెను. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను. పశువుల పనికి బాడిగ దొరకక ఉండెను. తన పని మీద పోవు వారికి శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను.
ఒకరి మీదకి ఒకరిని నేను రేపుచుంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి మూల కారణం ఏంటి? ఒకరి మీద ఒకరిని రేపుచుంటిని. దేవునికి స్తోత్రం. అమెరికా వాళ్ళు అమెరికాకు వాళ్ళకి చెప్తున్నారు ఏమనంటే, మీరు ఒకవేళ ఈ గల్ఫ్ ఈ కంట్రీస్కి వెళ్తే మేమైతే మీకు సెక్యూరిటీ ఇవ్వలేము, మీ మట్టుకు మీరు సెక్యూరిటీ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే మా వల్ల కాదు. ఎందుకు? ఇప్పుడు ఇరాన్ ఎవరి మీద లేస్తుంది? అమెరికా మీద లేస్తుంది. దేవునికి స్తోత్రం. అమెరికా మీద లేసి ఏమంటుందంటే, నేను మీకు ఆయిల్ ఇవ్వను అంటుంది. అంతేకాకుండా అది ఏం చేస్తుంది, నెమ్మది నెమ్మదిగా న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటా ఉంది. అయితే వీళ్ళు న్యూక్లియర్ బాంబులు చేస్తున్నారు, మీరు ఇలా చేస్తే కుదరదంటే మేమెవ్వరి మాట వినం, మా చేసే పని మేము చేసుకుంటామంటుంది. దేవుని స్తోత్రం. అందుకని అమెరికా ఏం చేసింది, దానంతట అది జాగ్రత్తగా దాని ఇదిని అది చూసుకుని అది జాగ్రత్తగా కాపాడుకోవడానికి అది ప్రయత్నం చేస్తూ అక్కడ ఒక మాట అంటుంది. ఏమంటుందంటే, ఇవి అమెరికన్స్ ఎవరైనా వెళ్తే సెక్యూరిటీ మాత్రం మేము ఇవ్వలేము. దేవునికి స్తోత్రం. ఎందుకు? శత్రు భయం అక్కడ మీకున్నది. మిమ్మల్ని ఏం చేసినా కూడా మేమేమీ చెయ్యలేము. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ కూడా వాక్యం ఏం చెప్తుంది, తన పని మీద పో, పశువుల పనికి బాడిగ దొరకకపోయాను, తన పని మీద పోవడానికి శత్రు భయం చేత నెమ్మది లేకపోయాను. అటు మరి ఉద్యోగాలు లేవు మనుషులకి, పని చేద్దాము అంటే పనులు దొరకటం లేదు. అనేకమైనటువంటి కంపెనీస్ మూసివేయబడ్డాయి, ఎంతో మంది పనోళ్ళని కంపెనీలో నుంచి తీసేస్తున్నారు. కారణం ఏంటంటే జీతాలు ఇవ్వలేక, పనిస్తాము అని భరోసా చెప్పలేకపోతున్నారు. పరిస్థితులు ఏమాత్రం కూడా క్షేమకరంగా ఇప్పుడు లేవు. అందునిమిత్తంలో ఇక్కడ ఏమంటున్నాడు, పనివాడు తన పని మీద పోవునప్పుడు శత్రు భయము చేత నెమ్మది లేకపోయాను, నెమ్మది ఉండదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తాను పనికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో వీనికి తెలీదు, ఏం జరగబోతుందో తెలీదు, ఎవరేం చేస్తారో తెలీదు. ఇంత భయంకరమైన కాలము మధ్య ఈరోజు భూమి అంతటి మీదకి బయలు వెళుతున్నటువంటి శాపం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారి. లేవి కాండము 26:14 నుంచి చూద్దాం, చూడండి. 26:14, మీరు నా మాట వినక, మీరు నా మాట వినక, నా ఆజ్ఞలు అన్నిటినీ అనుసరింపక, నా ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించక, నా కట్టడలను నిరాకరించిన, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, అనుసరించక, నా నిబంధనను మీరునట్లు, మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడల, నేను మీకు చేయనదేమనగా మీ కన్నుల క్షీణింప చేయనట్టు, ప్రాణము ఆయాసపరునట్టు, తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించదను, మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంట తినదరు, నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువులు ఎదుట మీరు చంపబడదరు, మీ శత్రువు ఎదుట మీరు చంపబడదు, మీ విరోధులు మిమ్మను ఏలేదరు, మిమ్మను ఎవరు తరమకపోయినను, మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల, ఇన్ని సంభవించిన తరువాత కూడా మీరు నా మాట వినని ఎడల, నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను, మరి ఏడంతలుగా. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడు అసలు నువ్వు చేయవలసిన పనేంటి, దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఇంతగా నేను హింస పెడుతున్నా, తినడానికి తిండి ఇవ్వకపోయినా, కట్టడానికి గొడ్డివ్వకపోయినా, దేవునికి స్తోత్రం, శరీర ఆరోగ్యము సరిగ్గా లేకపోయినా, ఏ మాత్రంగా కూడా మీరు నా మాట వినటం లేదు గనుక, ఏ మాత్రం కూడా మీరు నన్ను గ్రహించటం లేదు గనుక, ఇంతకన్నా కఠిన శిక్ష నేను మీ మీదికి తీసుకొస్తా. దేవుని స్తోత్రం.
ఇంకా కఠిన శిక్ష. ఎలాంటి శిక్ష అంట, నీకు ఇప్పుడు ఒక్క జ్వరమే ఉంది కాని దానికి ఏడంతలంటే అర్థం ఏంటి, అన్ని కలిసి వచ్చేస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు తెలుసా డాక్టరు, ఓ అమ్మ మా వల్ల కాదు, ఎక్కడన్నా సావాల్సిందే, వెళ్ళింటికి వెళ్ళి అంటాడు. దేవునికి స్తోత్రం, ఒక్క రోగం కాదమ్మా నీకు, అన్నీ కలిసి ఉన్నాయి, ఈ రోగాలు మేము తీయలేమంటాడు. అటు నీకు లంగ్స్ పోయినాయి, కిడ్నీస్ పోయినాయి, ఇంకా అంత మొత్తం అంతా పోయిందమ్మా, మేమేం చేస్తామంటాడు. అయితే ఇక్కడ వాక్యము అదే నీతో నాతో కూడా మాట్లాడుతుంది, నేను ఇంత చేసినా మరలా తిరిగి నువ్వు నా దగ్గరికి రావటల్లే, ఎక్కడికి వెళ్తున్నావు? దేవునికి స్తోత్రం ప్రియులారా, మరలా తిరిగి ఇంకా నువ్వు పాపంలోకి వెళుతున్నావు, ఇంకా నీ సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు. కనుక ఇప్పుడు నేను నిన్నేం చేయబోతున్నాను, ఏడంతలుగా నేను మిమ్మను దండించేదను. తర్వాత మీ బలగర్వమును భంగపరిచి. మీ బలగర్వం, అప్పో నాకెంత ఆరోగ్యం, నాకెప్పుడు రోగం రాదండి, నాకెప్పుడు జ్వరం రాదండి, నాకెప్పుడు ఒళ్ళు నొప్పి లేదండి, నేను చాలా బాగుంటాను, నాకు చాలా బలం ఉందని బలగర్వముతో చేసేటటువంటి ప్రతి బలహీనతని భంగపరచి ఆకాశము ఇనుమలను భూమి ఇత్తడి వలన ఉండ చేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలించకపోవును. మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. మీరు నా మాట విననొలక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించేదను. దేవునికి స్తోత్రం. మరి ఏడంతలుగా, ఇది ప్రపంచమంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. ఏ స్థలములో చూసినా ఆహారం ఏం చేశాడు దేవుడు, చెదరగొట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం అన్నది లేక ప్రజలు ఏమైపోతున్నారంట, నష్టానికి నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాక్యం అనేది లేక, ఈరోజు వాక్యం అనేది ప్రతి సంఘములో ఖండితముగా ఉన్నట్లయితే, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఎంతో మంది ప్రజలు ఏమై ఉండేవారు, రక్షణకొచ్చి మారు మనసు పొందేవారు. ఒకవేళ వారు మారు మనసు పొందకపోతే నిశ్చయముగా దేవుడు వారిని శిక్షించుండేవాడు, ఆ తర్వాత మారు మనసు పొందించి ప్రభువులోకి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ లేనట్టుగా కనబడుతుంది. ఇంకేమవుతుందో చూడండి, మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదని. ఇప్పుడు దేవునికి విరోధమైన కొన్ని జాతులు ఉన్నాయి, హల్లెలూయా, ఉన్నాయి కదా, మన దేశంలో కూడా కొన్ని జాతులు, వాటిని అడవి మృగాలుగా పోల్చాడు దేవుడు. హల్లెలూయా. క్రైస్తవులంటే వాళ్ళకి పడదు ఆ క్రైస్తవత్వాన్ని. ఏమ దీనికి మూల కారణం ఎవరు, వాళ్ళు మన మీదకి రావడానికి మూల కారణం ఎవరు, మనమే. పాపానికి స్థలమిచ్చి పాపానికి విలువనిచ్చి పాపముతో నడుస్తున్నందువల్ల దేవుడు వాళ్ళని మనకి విరోధంగా రేపుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పెరిజీలు, హివ్వీలు, ఎబిసీలు, వీళ్ళందరూ దేవునికి విరోధంగా వెళ్ళిన రాజుల మీద లేపాడా, లేకపోతే దేవునితో అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద లేపాడా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడే మనకి విరోధంగా వారిని లేపుతున్నాడు. దానికి మూల కారణం ఏంటంటే మనలో భక్తిహీనత, దేవుని మాట వినకపోవటం, విచ్చలివిడిగా జీవించటం. కారణం ఏంటంటే మనము దేవుని మాట వినకపోవడానికి మూల కారణం. దేవునికి స్తోత్రం. అందుకే దేవునికి భయపడి ఆజ్ఞలు నెరవేర్చి ఆయన చిత్త ప్రకారంగా నడిచినట్లయితే నిశ్చయముగా నువ్వు మరణము నుండి తప్పించుకొని జీవానికి వెళ్ళడానికి అవకాశం ఉందని వాక్యం తెలియపరుస్తున్న. తర్వాత ఏమన్నాడు, అవి మిమ్మల్ని సంతానరహితులుగా చేసి, సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి, మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయును, మిమ్మల్ని కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును, శిక్ష మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన యెడల నేను కూడా మీకు విరోధముగా నడిచేదను, మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను. దేవునికి స్తోత్రం ప్రియులార, మీ పాపములను బట్టి నేను మిమ్మను. 26 వచనం చూద్దాం, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణానికి ఆధారముగు తీసివేసిన తరువాత. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ప్రాణానికి ఆధారమైన ఆహారం ఏంటి, వాక్యపు మన్నా.
ఈ వాక్యపు మన్నానంట దేవుడంట తీసేస్తాడంట, అంటే వాక్యం లేని స్థలంలో ఉంచుతాడు. హల్లెలూయా. ఆడు దాంతో సరిపెట్టేసుకుంటారు, చాలు అనుకుంటారు, ఇది చాలు మాకు, మా జీవితానికి ఇదే తృప్తి అనుకుంటారు. ఆ తీసివేసిన తర్వాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనిక చొప్పున మీ ఆహారముని మీకు మరలా ఇచ్చేదారు, మీరు తినేదారు గాని తృప్తి పొందారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇప్పుడు 1000 మందికో 100 మందికో 200 మందికో తృప్తికరంగా ఒక వ్యక్తి ఆహారం పెడుతున్నాడు ఉండి అనుకుందాం. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే, కొన్ని వేల మందికి ఒక వ్యక్తే ఏం చేయవలసి వస్తుంది? దేవుని స్తోత్రం. కొన్ని వేల అంటే కొంత చాలా జనానికి ఆ ఒక్క వ్యక్తి ఇచ్చే ఆహారము తృప్తికరమైన ఆహారము కాదు. అందుకే అంటారు 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యి. పొయ్యి అంటే ఒకటే మందిరం. అంటే 10 మందిరాలకు వెళ్ళవలసిన వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? ఒకే మందిరానికి వెళ్ళి తృప్తి లేకపోయినా సరే వెళ్ళి అక్కడ కూర్చొని ఇంట్లోకి వెళ్తున్నారంట. హల్లెలూయా. అది తృప్తికరమైన ఆహారము కాదు, ఇది శపించబడ్డ ఆహారము. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. మనం అనుకున్నాం, అప్పా వేలు వెళ్ళిపోతున్నారండి అంటాం. ఆ వేలు వెళ్ళిపోయిన ఆయనకే సెక్యూరిటీ లేక సెక్యూరిటీని పెట్టుకున్నాడు. రేపు సస్తాను, ఎల్లుండి సస్తాను. ఎందుకు? రే నేను చంపేస్తాను రా అంటున్నారు. అమ్మో నన్ను చంపేస్తారంట, నువ్వు ఇక్కడ కాపలా ఉండయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆడికే సెక్యూరిటీ లేదు, ఇంతమందికి ఆయన సెక్యూరిటీ ఏమి ఇస్తాడు? దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈ జనమంతా వెళ్తే అక్కడ వారికి దొరికేది కొంచెము. హల్లెలూయా హల్లెలూయా. అది కూడా శాపగ్రస్తమైనదని వాక్యం చెప్తుంది. ఆ ఆహారము శపించబడ్డ ఆహారం, తృప్తి లేని ఆహారాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడంటే నిజముగా వారు శాపగ్రస్తులే. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నా సహోదరి సహోదరుడా, జాగ్రత్త జాగ్రత్త. దేవుడు తోసివేస్తున్నాడు, కొట్టివేస్తున్నాడు, ఆహారం నుంచి దూరంగా తోసేస్తున్నాడు. కనుక జాగ్రత్త పడమని వాక్యం మనతో సెలవిస్తుంది. Daniel 9:11-14 చూద్దాం. Daniel 9. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన మా మీదికి మా ఏలికలుగా ఉండు, మా న్యాయాధిపతుల మీదికి గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాట నెరవేర్చను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను. మేము మా చెడు నడవడి మారకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరచుకొనకపోతిమి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూడండి, పాపమును బట్టి శాపము భూలోకము మీదకి వస్తుంది. ఈరోజు పాపము మామూలు పాపము కాదు. ఇది దేవుడు ఏ పాపమైతే చేయొద్దన్నాడు అదే పాపాన్ని చేసి అత్యద్భుతమైన కీడు మన మీదికి ఎవరు తెచ్చుకుంటున్నాం? మనమే, ఎవరో కాదు, మనమే తెచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అన్నాడు, ఆ గ్రామంలో ఒక్క నీతిమంతుడు ఉంటే గ్రామం అంతా రక్షిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక్కడు కూడా నీతిమంతుడు అక్కడ లేకపోవటము, దేవుడు శిక్షించినప్పటికీ కూడా మనిషి మార్పు చెందక మరలా తిరిగి అదే పాపము జరిగించి శాపముగా మార్చుకుంటున్నటువంటి మానవుని జీవితంలో ఈరోజు ఎంతైనా శపించబడిన జీవితం వచ్చి దేవుని ఉగ్రతకి ఎక్కడా జరగనంత కీడంట ఇక్కడ జరుగుతుందంట. హల్లెలూయా
హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రభు మాటలు జాగ్రత్తగా విని మార్పు చెందినట్లయితే రక్షణ మార్గంలోకి వెళ్తాం, లేనట్లయితే మరణ మార్గంలో ప్రయాణంలో ఉన్నాం మనం. ఎప్పుడు ఆ మరణం మనల్ని వెంబడిస్తుందో మనకు తెలియదని వాక్యం చెప్తున్నది. ప్రకటన 5:1 ప్రభు ఏమంటున్నారో చూద్దాం. ప్రకటన 5:1 మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసన మంద ఆసీనుడై ఉండువారి కుడి చేత చూచి తిని. దేవునికి స్తోత్రం. ఇది ఎలాగుందంట, లోపట శాపమే ఉంది, వెలుపటను వెలుపట కూడా. దేవునికి స్తోత్రం. రాయబడినటువంటి 7 ముద్రలు వేసిన ఆ ముద్రని ఎవరు తెరిశారు? ఏసయ్య తెరిశాడు. తెరిసిన తర్వాత దాన్ని ఇంకెట్టి పరిస్థితుల్లో మరలా రాయడానికి వీలు లేదు. ఒక్కసారి రాయబడిన గ్రంథం ఇది. హల్లెలూయా. ఒక్కసారి రాయబడిన ఈ గ్రంథాన్ని మరలా ఎవడు కూడా తిరగ రాయడానికి వీల్లేదు. మరలా ఇంకొక ప్రవచనము చెప్పడానికి ఎవరికి కూడా అర్హత లేదు. దేవునికి స్తోత్రం. ఏ ప్రవచనమైనప్పటికీ కూడా ఇదే గ్రంథములో నుంచి నీ దగ్గరకు వస్తుంది. నీ సొంతం ఇక్కడ ఏది ఇక్కడ ఉండదు. అందుకని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఏమంటుంది? దేవుని స్తోత్రం. 7 ముద్రలు వేయబడినటువంటి గ్రంథము వెలుపట లోపట ఏమని రాయబడి ఉన్నవి? మహా రోదన, మనోదుఖము, విలాపము. హల్లెలూయా హల్లెలూయా. సంగమా జాగ్రత్త. నీ జీవితంలో ఇవి గీనున్నట్లయితే, ప్రభువా నా శాపం నుంచి నాకు విడుదల కావాలి, నా అపరాధము నుంచి నన్ను తప్పించు, నాకు సమాధానం నెమ్మది నీ కృపలో ఇమ్మని ప్రభువుని మనం అడగాలి. కోట్లు ఉన్నప్పటికీ కూడా సమాధానం లేని ప్రజలు ఎంతో మంది. దేవునికి స్తోత్రం. నెమ్మది లేక దుఃఖము చేత, వేదన చేత ఈరోజు గాలి ఎంతో సంపాదించాడు. ఏముంది? దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప డబ్బులు సంపాదించిన వాళ్ళు చూస్తాం, ఆఖరికి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళందరూ? హల్లెలూయా. కటకటాల మధ్య కన్నులు తెరిచి కూర్చున్నారు. ఈరోజు నా సహోదరి జాగ్రత్త పడు. దేవుని వాగ్దాన ప్రకారంగా తప్ప నీ సొంత జ్ఞాన ప్రకారంగా భూలోకంలో నువ్వు నడవడానికి వీలేదు. ఆయన ఆజ్ఞ నెరవేర్చాలి, ఆయన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి, ఆయన చిత్త ప్రకారంగా నువ్వు నడవాలి. ఎప్పుడైతే ఆ ప్రకారంగా నడుస్తున్నావో ఆ దినము నువ్వు ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి నువ్వు తప్పించబడతావు. లేనట్లయితే ఇందులో కూడా మనము వెళ్ళబోతున్నామని వాక్యం చెప్తున్నది. దేవునికి స్తోత్రం. సామెతలు 24:16 చూద్దాం. సామెతలు 24:16 నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. దేవునికి స్తోత్రం. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ఒకవేళ నీతిమంతుడు 7 సార్లు పడ్డా కూడా తిరిగి దేవుడే లేపేస్తాడంట వాళ్ళని. దేవునికి స్తోత్రం. ఆ పాపంలోకి వెళ్లకుండా దేవుడు ఆ నీతిమంతుణ్ణి తప్పిస్తానంటున్నాడు. కానీ భక్తిహీనుడైతే దేవునికి స్తోత్రం ఏం కాబోతున్నాడు? హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఆపత్కాలములో వాడు కూలిపోబోతున్నాడు. వాడికి లేపే, వాణ్ణి లేపే శక్తి ఎవ్వరికి కూడా లేదని వాక్యం తెలియపరుస్తుంది. యెహోషువ 23:15 చూద్దాం. చూడండి, యెహోషువ 23:15. అయితే మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింప చేయ వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజయ్యను. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనలు మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యెహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోదురు. దేవునికి స్తోత్రం. మీ దేవుడైన యెహోవా
మీతో చెప్పిన మేలంతయు మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా ఆయన మిమ్మల్ని నశింప చేయ వరకు ఆయన మిమ్మల్ని నశింప చేయ వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజేయును హల్లెలూయా కీడంతా తీసుకొస్తాడంట మంచి దేశం ఎక్కడుంది నీకు ఈ లోకమా పరలోకం పరలోకంలో ఉండకుండానంట పాపానికి పాపం పాపానికి పాపం కలిపి నిన్నేం చేస్తాడు నశింప చేసేస్తాడు ఇక ఎట్టి పరిస్థితుల్లో నీవు మార్పు చెందడం అన్నది అసంభవం అని వాక్యం చెప్తున్నది ఇంత వాక్యం చెప్పిన తర్వాత కూడా నువ్వు పాపం జరిగిస్తున్నట్లయితే నిశ్చయముగా ఈ కీడంతయు కూడా నీవు అనుభవించబోతున్నావు ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీ మీద దేవుని ఉగ్రత కుమ్మరించి దేవుని స్తోత్రం ఆ దేశానికి వెళ్లకుండా నిన్ను హల్లెలూయా పాతాళంలోకి తీసుకెళ్ళబోతున్నాడు దేవునికి స్తోత్రం ఆ పాతాళంలోకి వెళ్లకుండా ఉండాలని దేవుడు నిన్ను నన్ను మరి దేవుని స్తోత్రం రక్షించి తన మార్గం మనకు చూపిస్తున్నాడు ఎంతో మంది అలాగ వెళ్లాలని ఆలోచన చేసి చివరికి గర్వముతో తమ కృపను కోల్పోయారు గర్వముతో నరకానికి వెళ్ళిపోయారు నాశనానికి వెళ్ళిపోయారు లోకాన్ని ప్రేమించి లోకముతో వెళ్ళిపోయారు దేవునికి స్తోత్రం అందుకే వాక్యం నీతో నాతో కూడా చెప్తూ ఉంది దయచేసి నువ్వు ప్రభు తట్టు తిరగమని కృప కోల్పోకుండా దేవుని సన్నిధిలో ఉండమని కృప కోల్పోతే ప్రభు రాకడ రోజుని భూలోకములో మీరుంటారు కృపలో ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు ఆ సాతాను యొక్క పరిపాలన కిందకి రాబోతున్నారని దేవుడు చెప్తున్నాడు 24:18 ఏముంది 24:18 యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవా యెహోవానే సేవించదము ఆయనయే మన దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చిరి దేవునికి స్తోత్రం ఏమంటున్నారు వీళ్ళు యెహోవా ఆ దేశంలో నివసించిన ఆ దేశంలో నివసించిన అమోరీయులు అమోనీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదము ఆయనయే మా దేవుడు అని ప్రత్యుత్తరం ఇచ్చిరి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ప్రియారు ఈరోజు యెహోవాయే నా దేవుడు ఎవరంటారు ఇలాగా యెహోవాయే నా దేవుడు నాకు ఈ లోకంలో ఏది కూడా అవసరమో లేదు దేవునికి స్తోత్రం దేవుని కన్నా అత్యధికంగా నువ్వు దేన్ని ప్రేమించినప్పటికీ కూడా అది నీకు విగ్రహముగా మారిపోబోతున్నది చూడండి మలాకి 1:14 ఏమంటున్నాడు చూద్దాం మలాకి 1:14 నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడి ఉన్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు బ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు హల్లెలూయా దేవునికి స్తోత్రం ప్రియులారా ఉన్నతమైనటువంటి నీలో ఉన్నటువంటి ఆత్మను దేవునికి అర్పణ చేయకుండా దేవునికి స్తోత్రం ఉన్నతమైన ఆత్మ దేవునికి అర్పణ చేయకుండా ఏం చేస్తున్నావు నువ్వు చెడిపోయిన దానిని దేవునికి ఎప్పుడైతే ఇస్తున్నావో దేవుని స్తోత్రం ఆయన్ని దేవుడు వంచకుడుగా ఎంచాడు వాడు శాపగ్రస్తుడంట వంచకుడు అంటే మోసగాడు దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఇవ్వకుండా దేవునికి స్తోత్రం ప్రియులార దేవునికి హృదయాన్ని ఇవ్వము ఇంకేది అడిగినా ఇస్తాం ప్రభువా ఈ హృదయం ఇవ్వటం అంటే కొంచెం కష్టం తండ్రి అన్నట్లయితే దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే నువ్వు వంచకుడివి నువ్వు శాపగ్రస్తుడివి ఈ హృదయం నాకు ఇమ్మన్నాను హృదయమేమో ఎక్కడో అమ్మేసి వచ్చింది ఎవరికో అమ్మేసి వచ్చారు హృదయాన్ని దేవుని దగ్గరకు వచ్చి కూర్చుని దేవునికి స్తోత్రం అయిష్టకరమైన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసినట్లయితే నీవు వంచకుడివి నువ్వు శాపగ్రస్తుడివి దేవుడు అదే దినం ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రియుల 3:9 చూద్దాం
ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. శాపగ్రస్తులు, దేవుని సొమ్ము దొంగిలిస్తున్న మీరు శాపగ్రస్తులు, వంచకులు. దేవునికి స్తోత్ర. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శపించబడిన జీవితం ప్రపంచమంతటి మీదకి వెళ్ళింది. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడమే, ఆజ్ఞలను అనుసరించి నడవకపోవడమే దేవునికి కోపం కలిగిస్తుందని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని స్తోత్ర యిర్మీయా 11:3 చూద్దాం. యిర్మీయా 11:3 చూద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు అలాగే చెప్తారు. ఏందో అలాగుందేటి, మేము నేర్చుకున్నా కదా వాక్యం అలాగా లేదు కాబట్టి మేము ఈ మాట వినము నమ్మము. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు వినకుండా చెవులు మూసుకుని వాక్య ప్రకారంగా నడవకుండా వెళ్ళిపోతావో నీవు శాపగ్రస్తుడవని వాక్యం చెప్తున్నది. ఆ శపించబడిన జీవితంలో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఈ వాక్యం విన్న తరువాత వాక్య ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే గొప్ప దీవెన పొందబోతున్నావు. హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితానికి రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, వేటిని కూడా లెక్క చేయకు, దేవుని మాట లెక్క చేయి. ఎందుకంటే దేవునికి స్తోత్రం, మర్యాద అనే పద్ధతి విడిచిపెట్టి నాకు ముందు దేవుడు తర్వాత ఇంకేదైనా అన్నట్టుగా నువ్వు నడిచినట్లయితే నిశ్చయంగా మనుషులకు నువ్వు తృణీకరించబడతావు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. దేవునికి స్తోత్రం. 8:10 యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక, శాపగ్రస్తుడగును గాక. హల్లెలూయా. ఎంతమంది దేవుని కార్యాలు అశ్రద్ధగా చేస్తున్నాం. దేవునికి స్తోత్రం ప్రియులారా. నువ్వు ఒకవేళ దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే నువ్వు కూడా శపించబడతావు. అందుకే మొట్టమొదట మనం చేయవలసిన పని ఎవరిది? దేవునిది. ఎందుకు ఈ ప్రజలు శపించబడ్డారు? ఎందుకు కొద్ది జనమయ్యారు? ఎందుకు ఇప్పుడు భూమి అంతా ఈ శాపం వెళుతుంది? దీనికి మూల కారణం మనమే. మనం దేవుని మాట వాడికైతే దేవుడంటే ఎవరో తెలియదు, కానీ మనకైతే దేవుడంటే ఎవరో మనకు తెలుసు గనక. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని మాట వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి దేవుని మాట వినాలని ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడే. హల్లెలూయా. కనుక సహోదరి, సహోదరుడు విన్న ఈ వాక్యం, దేవునికి స్తోత్రం. చాలా మంది ఈ శాప వాక్యాలు విన్నప్పుడంట మాకేమీ కలగదని మద్యముతో చూద్దాం ఒక్కసారి అది చూసి ద్వితీయోపదేశకాండం 29:19 అట్టి పనులు చేయవాడు ఈ శాప వాక్యములను వినినప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని, మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము పొందేదనని అనుకొనును. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు, అట్టివాడు మీలో ఉండినయెడల, ఉండిన ఎడల యెహోవా కోపమును, యెహోవా కోపమును మార్వమియు ఆ మనిషిని మీద పగరాజును, ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. హల్లెలూయా. చూసారా, ఈ శాపవాచనాలు విన్నప్పుడంట మనిషి మద్యముతో నిండి తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడంట. అలా కఠినపరుచుకున్నట్లయితే ఏం జరగబోతుందంట, ఏం చేస్తాడంట దేవుడు వారిని క్షమించడంట. ఇక క్షమించబడడు, క్షమింపనల్లడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును వార్వమియు ఆ మనిషిని మీద పగరాజును. దేవునికి స్తోత్రం. యెహోవా కోపమును వార్వమియు. దేవునికి స్తోత్రం. ఈరోజు సహోదరి, ప్రభు దగ్గర విన్న ఈ వాక్యానికి మన హృదయాన్ని కఠినపరచుకోవద్దు.
అటువంటి వారికి శాపమే మిగిలిపోద్దంట. ఆ శాపం నుంచి విడుదల చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అందరం మోకాళ్ళు. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప దివ్య వాక్యము ప్రపంచమంతటికి వెళ్ళేటటువంటి శాపం ఇది. ఇది ఒక మనిషి మీద, ఇద్దరు మనుషుల మీద కాదు, భూ ప్రపంచానికి శాపముగా మారింది. ఈరోజు ఎగిరిపోతున్న పుస్తకము ప్రపంచమంతటిలో ఎవరైతే దేవునికి శపించబడిన వారిగా కనబడుతున్నారో, దేవుని మాట వినకుండా ఆజ్ఞలు నెరవేర్చకుండా దేవునికి విరోధంగా నడుస్తున్నారో, వారు దేవునికి స్తోత్రం, ఈ శాపవచనములు విన్నప్పుడు చెవులు మూసుకొని హృదయాన్ని కఠినపరుచుకొని మద్యము చేత మత్తులై అవేమీ మాకు సంభవించవు, మేమైతే సుఖంగా ఉంటామని అనుకుంటూ మోసపోతూ వస్తున్నారో, ఇటువంటి వారికి దేవుని ఉగ్రత భయంకరంగా రాబోతుందని, భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం వారికి ఇస్తాడని, దాని ద్వారా వారి నాశనానికి నష్టానికి వెళ్ళిపోతారని వాక్యం చెప్తూ వచ్చింది. ఈ వాక్యం విన్న మనము మనల్ని మనమే సెర్చ్ చేసుకుని మన జీవితాన్ని మార్చుకుని ప్రభు తట్టు తిరగడానికి ప్రయాసపడాలని వాక్యం మనతో హెచ్చరిక చేసి ఉండగా, ప్రభువా ఆ శాపగ్రస్తమైన దానిలో నుంచి నన్ను తప్పించు నాయన, ఏ రోజు కా రోజే ఏం కాదులే అనుకుంటూ నేనే ప్రభువా నీకు విరోధంగా వెళ్తున్నాను, నన్ను మన్నించు నాయన, ఈ రోజు నుంచి నేను ప్రత్యేకించబడతానని రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించాను.